హలో మాస్టర్ ఏమండీ మేడం గారు అన్నంలో మొదటి ముద్ద కంది పొడి నెయ్యి కలుపుకొని తినండి నోట్లో రుచులు మూత మోగిపోతాయి అనుకోండి ఎలా చేయాలో చాలా తేలిగ్గా చెప్పేస్తా ఫాలో అయిపోండి ముందుగా ఒక డబ్బా కందిపప్పును కొలుచుకొని పెట్టుకోండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక నాప్కిన్ మీద ఆరబెట్టేయండి అదే చేత్తో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు డబ్బా కంటే కొంచెం తక్కువ ధనియాలు కారం తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు నేను కొంచెం ఎక్కువ వేసాను మీరు కొంచెం తగ్గించేయండి ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని పక్కనుంచుకోండి ఇనప బాణాలు వేడెక్కిన తర్వాత కందిపప్పును వేసుకొని చాలా ఓపిగ్గా కందిపప్పు బంగారు వర్ణంలోకి మారేదాకా వేపండి పంటి కింద వేసుకుంటే మన్ సౌండ్ రావాలి గుర్తుంచుకోండి ఇప్పుడు అదే బాండిలో కొంచెం వేరుశెనగ నూనె వేసి తీసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర తుంచుకున్న ఎండుమిరపకాయలు దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మాత్రమే వేయండి లాస్ట్ లో కరివేపాకు వేసి అస్సలు మాడిపోకుండా సన్నటి సెగ మీద వేయించండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో వేయించుకొని చల్లారబెట్టిన ఎండుమిరపకాయల మిశ్రమం గింజలు లేని చింతపండు రుచికి సరిపడా ఉప్పు ఇష్టం ఉంటే ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత వేపుకున్న కందిపప్పును వేసి పలుకు పలుకుగా దంచుకుంటే రెండు నెలల వరకు నిలవ ఉండే కందిపొడి రెడీ అయిపోతుందండి ఆకలేస్తున్నప్పుడు గురువు గారు వేడి వేడి అన్నంలో కందిపొడి నెయ్యి కలుపుకొని పొడుగ్గా కోసి నీళ్లలో కడిగి తీసిన ఉల్లిపాయ ముక్కల్ని నంచుకొని తింటుంటే ఉంటుందండి నోట్లో రుచులు తాండవం చేస్తాయనుకోండి